యేసే మనకు ఆశ్రమమైన టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారు? దేవుడు తన రెక్కల చాటును మనం భద్రపరిచి మనల్ని కాచి కాపాడుతున్న దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఈ ప్రోగ్రాం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని, మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి సమస్తమైన ఘనత మహిమ దేవాది దేవునికి కలుగునుగాక. మనము ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ఆయన యొక్క సహాయాన్ని కోరుదాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్య నీకే కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. యేసయ్య నీ కృపలో భద్రపరిచి నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపి తండ్రి యేసయ్య, మరి ఒకసారి మేము కలుసుకోవడానికి మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ దేవ యేసయ్య ప్రభా, నీ యొక్క సన్నిధిని మేము అనుభవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి యేసయ్య. ఎవరైతే ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ని చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రభా, ఎటువంటి శోధన లేకుండా తండ్రి నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి తండ్రి మాలో ధైర్యాన్ని పుట్టించగలరని, పరిశుద్ధాత్మదేవ నువ్వే తోడేండి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు వాక్యాంశము యోబు గ్రంథము 8:7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహావృద్ధి పొందుదువు. అక్కడ యోబుకు దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఈరోజు యొక్క ప్రసంగ అంశము ఏంటి అంటే, మన స్థితిని మార్చే దేవుడు, మన పరిస్థితిని మార్చే దేవుడు. చూడండి, మనం ఊహించని పరిస్థితుల్లో, ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో మన జీవితం వెళ్తున్నప్పుడు మన బంధువులు కానీ మిత్రులు కానీ మనకు సహాయం చేస్తారు. నేను నీ స్థితిని మారుస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను చూసుకుంటాను అని హామీ ఇస్తారు, కానీ ఆదరణ కలుగజేస్తారు. ఆ స్థితి, వాళ్ళు ఇచ్చే ఆదరణ, వాళ్ళు ఇచ్చే సహాయం ఎంతవరకు ఉంటుందంటే, ఒక వారం ఉంటుందేమో, ఒక నెల రోజులు ఉంటుందేమో, ఒక సంవత్సరం ఉంటుందేమో, కానీ మరలా మనము అదే స్థితికి రావడానికి మనకు అవకాశం ఉంది. కానీ నీ దేవుడు నా దేవుడు ఒక స్థితిని మారిస్తే, ఒక కాలువలో దాటిపోయిన నీరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎలా అంటే, అప్పటిలో నేను ఆ స్థితిలో ఉండేదానిని, కానీ ఇప్పుడు నా దేవుడు నా స్థితిని మార్చారు అని నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటాం. మన దేవుడు స్థితిని మార్చే గొప్ప దేవుడు. మనం ఒక ఊహించని పరిస్థితిలో, అర్థం కాని పరిస్థితుల్లో మనం వెళుతూ ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరికి మనం ఒక ఎగతాళిగా, మనం ఒక ప్రశ్నగా మన జీవితం ఉంటుందేమో, మనకు అర్థం కాని స్థితిలో మనం వెళుతూ ఉంటామేమో, కానీ మనం ప్రతి ఒక్కరు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన స్థితిని మార్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడని, నేను స్థితిని మార్చగలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని నువ్వు నేను ధైర్యం తెచ్చుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, రోడ్డు మీద ఒక చిన్న పాప కానీ బాబు కానీ ఒక తల్లి ఇద్దరు వెళ్తున్నప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆ యొక్క చిన్న పాప యొక్క చెయ్యి తల్లి పట్టుకుంటుందా, తల్లి యొక్క చెయ్యి పాప పట్టుకుంటుందా? ఒక్కసారి ఆలోచించండి, ఆ తల్లి గట్టిగా ఆ యొక్క పాప చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది రోడ్డు మీద. అదేవిధంగా నువ్వు నేను కూడా ఊహించని పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గొప్ప దేవుడు మన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు కాబట్టి, ఆ యొక్క స్థితిలో మనం వెళ్తా ఆయన చెయ్యి పట్టుకుని మనల్ని నడిపిస్తున్నారని నమ్మి మనం నడుస్తూ ఉంటుంటే, ఆ యొక్క స్థితిలో మనం వెళ్తూ ఉంటుంటే మన స్థితిని మార్చి మన యొక్క జీవితానికి ఒక గమ్యాన్ని, ఒక మార్గాన్ని దేవుడు తెరుస్తారండి. మన స్థితిని పూర్తిగా దేవుడు మార్చివేస్తారు.
అర్థమవుతుందా అండి? తల్లి ఆ బిడ్డని చేయి పట్టుకుంటుందో, మనము కూడా ఆ తండ్రి మన చేతిని పట్టుకొని నడిపిస్తాడని గుర్తుపెట్టుకొని ఆ స్థితి గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన స్థితిని మారుస్తాడండి. ఎప్పుడు మర్చిపోవద్దు, మన స్థితిని మార్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుడు మన స్థితిని మార్చడానికి సమర్థుడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దండి. యోబుకి ఎలా అయితే దేవుడు 8వ అధ్యాయము 7వ వచనంలో వాగ్దానం ఇచ్చాడో, అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉన్నను, తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందుదవు అని దేవుడు ఏ విధంగా అయితే వాగ్దానం ఇచ్చాడో, ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి, ఆ స్థితి గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి, నీ స్థితిని నేను మారుస్తానని. మనం ఊహించని స్థితిలో వెళ్తున్నప్పుడు, మనం అర్థం కాని స్థితిలో వెళ్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలని మనం చూద్దాం. దేవుడు ఏ విధంగా మన స్థితిని మారుస్తారో మనం ఈరోజు నేర్చుకుందామండి. మొట్టమొదటిగా మన యొక్క ప్రసంగ అంశం ఏంటి అంటే, స్థితిని మార్చే దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, నీకు సమస్య రాకముందే, దేవుడు నీ జీవితంలో ఒక సమస్యను నీ ముందు ఉంచకముందే, ఆయన దగ్గర, దేవుని దగ్గర ఆ సమస్య యొక్క సమాధానం ఉందని నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలండి. సమస్య నీ దగ్గరికి రాకముందే దేవుడి దగ్గర సమాధానం ఉంది. గుర్తుపెట్టుకోండి, మన దగ్గరికి ఒక సమస్య మన దగ్గరికి రాకముందే మన దేవుడి దగ్గర ఒక సమాధానం ఉందండి. మనం చూచినట్లయితే ఆది కాండము 16వ అధ్యాయము 15వ వచనంలో మనం చూచినట్లయితే, ఆగరు ఒక కుమారుడికి జన్మనిచ్చి ఆ కుమారుడికి ఇస్మాయేలు అని పేరు పెట్టడం మనం చూస్తాం. అదేవిధంగా ఆది కాండము 21వ అధ్యాయం మనం చూచినట్లయితే, సారా ఒక కుమారుడికి జన్మనిచ్చి ఆ కుమారుడికి ఇస్సాకు, నాకు నవ్వు కలుగ చేశాను అని ఇస్సాకు అని తనకి పేరు పెట్టడం మనం చూస్తాం. అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆది కాండము 21:14 మనం చూసినట్లయితే, హాగరుకు కొంత ఆహారము కొంత నీరు ఇచ్చి ఆ ఇంటిలో నుంచి పంపివేయడం మనం చూస్తాం. హాగరును అబ్రహాము ఆ ఇంటిలో నుంచి పంపివేయడం మనం చూస్తాం 14వ వచనం. ఆ పంపివేసిన తర్వాత 15:16 వచనంలో ఆ స్త్రీ బయర్షబా అనే అరణ్యంలో అటు ఇటు తిరుగుతా తన దగ్గర ఉన్న ఆహారము నీరు అయిపోవడం బట్టి ఆ యొక్క పిల్లవాడిని, ఆ చిన్న బాబుని ఒక పొద కింద పెట్టివేసి దూరంగా వెళ్ళి ఏడుస్తా ఉందంటండి. ఏమని ఏడుస్తుందంటే, నేను నా దగ్గర ఆహారం లేదు, నా దగ్గర నీరు లేదు, నేను యొక్క చిన్న పిల్లవాడు చనిపోవడం నేను చూడలేదని చెప్పి ఒక పొద కింద ఆ చిన్న బాబుని పెట్టివేసి దూరంగా వెళ్ళి ఆ బాబుకి ఎదురుగా కూర్చొని నేను చూడలేను అని ఎంతగానో బాధపడుతూ వెలుగెత్తి దేవుని వైపు చూస్తూ ఏడుస్తూ ఉందంటండి. చూడండి ఆ యొక్క తల్లి యొక్క పరిస్థితి చూడండి. ఆవిడ ఒక స్థితిలో వెళ్తుంది, ఎవ్వరూ సహాయం లేదు ఆ యొక్క అరణ్యంలో, ఆగరకు ఎవ్వరూ సహాయం లేరు, నీరు లేదు, ఆ యొక్క ఆహారం లేదు, ఆ చిన్న బిడ్డను నేను ఎక్కడ చూడను అని చెప్పి అక్కడ వెలుగెత్తి ఏడుస్తున్నప్పుడు అక్కడ దేవుని దూత వచ్చి, భయపడకు, నీ బిడ్డను అక్కడి నుంచి తీసుకో, నేను తనని గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పారు. చూచారా అండి, అక్కడ ఎవ్వరు సహాయం లేదు కానీ గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పారు. అదే అధ్యాయం 21వ అధ్యాయం 19వ వచనంలో మనం చూచినట్లయితే, దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె అప్పుడు నీళ్ల ఊట చూచి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా ఉంటుందండి, దెన్ గాడ్ ఓపెన్ హర్ ఐస్ దెన్ షీ సా ద వెల్ ఆఫ్ వాటర్. ఒక నీరు కలిగిన బావిని ఆవిడ అక్కడ చూసిందంటండి. ఒకసారి ఆలోచిద్దాము, అప్పటి వరకు ఆ యొక్క బావి ఆవిడకి కనిపించలేదండి, కానీ దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆ యొక్క సమస్య, హాగర్ ఇక్కడికి వస్తుంది, ఆ యొక్క బిడ్డకి నీరు కావాలి, చనిపోయే స్థితిలో ఆ బిడ్డ ఉంటారు, తన యొక్క తన సమస్య గుండా ఈ యొక్క ప్రాంతంలో వెళ్తుందని దేవుడు ముందుగానే అక్కడ ఒక నీటి బావిని ఉంచారండి. ఆమె కన్నులు తెరచి చూసి ఆ యొక్క వాటర్ని తీసుకుని ఆ చిన్నవాడికి ఇచ్చింది. అర్థమైందా అండి? నీ దగ్గరికి నా దగ్గరికి ఒక సమస్యని దేవుడు తీసుకురాక ముందే దేవుడి దగ్గర మాత్రమే ఆ సమస్య యొక్క పరిష్కారం ఉంది. ఆ సమస్యల నుంచి దేవుడు తీసివేసి ఆ యొక్క నీటి కోసమే ఎల్లుగిత్తి వేడ్చిన
ఆగరకు, ఎవ్వరు తోడు లేని ఆగరకు, నాన్న వాళ్ళు లేని అరణ్యంలో ఉన్న ఆగరకు దేవుడు ఆ స్థితిని మార్చారండి. నువ్వు వాటర్ కోసమే తను అడిగింది, నేను ఈ యొక్క బిడ్డ యొక్క చావును నేను చూడలేను అని తను ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు పూర్తిగా దాటిపోయిన నీరు ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటామో, వెళ్ళిపోయింది ఈ నీరు ఈ కాలువలో వెళ్ళిపోయిందని ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటామో, తన యొక్క స్థితి కూడా ఆ యొక్క లేని స్థితి నుంచి గొప్ప జనాంగంగా నేను చేస్తాను అని దేవుడు చెప్పి తన స్థితిని మార్చి ఉన్నారండి. ఏ విధంగా అయితే హాగరు యొక్క జీవితాన్ని దేవుడు మార్చి ఉన్నారో, మనం కూడా మన యొక్క ప్రతి ఒక్క సమస్యలో, మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యలో దేవుడు మార్చగలడ సమర్థుడు అని మనం నమ్మినట్లయితే దేవుడు నీ స్థితిని నా స్థితిని మారుస్తారండి. నీ దగ్గరకు ఒక సమస్య వచ్చిందంటే దాని యొక్క సమాధానం సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గర ఉందని నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క అద్భుతం కూడా అండి, ప్రతి ఒక్క అద్భుతం కూడా ఒక సమస్య ద్వారానే మొదలైంది. నువ్వు నేను ఒక సమస్య గుండా వెళ్తున్నాము అంటే దేవుడు దానిని ఒక అద్భుత రీతిగా ముగిస్తారు, ఒక అద్భుతాన్ని చేసి ఆ యొక్క స్థితిని మారుస్తారు అని మనము నమ్మినట్లయితే దేవుడు మన నమ్మిక చొప్పున మన స్థితిని మారుస్తారండి. ఈరోజు మన యొక్క ప్రసంగ అంశం ఏంటి అంటే, మనని స్థితిని మార్చగలిగిన దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నా. మన స్థితి ఏ విధంగా మారుతుందో ఒకటో పాయింట్ ఏంటి అంటే, నీ దగ్గరికి నా దగ్గరికి ఒక సమస్య వచ్చినప్పుడు నా దేవుడి దగ్గర మాత్రమే ఆ యొక్క సమస్యకి సమాధానం ఉంది అని నువ్వు గ్రహించగలిగితే దేవుడు తప్పకుండా నీ స్థితిని మారుస్తారండి. ఏ విధంగా అయితే హాగరు యొక్క కన్నులు తెరిసి దేవుడు ఆ యొక్క నీటి బావిని చూపించి ఆ యొక్క చిన్న బిడ్డ యొక్క దాహాన్ని తీర్చి ఆ చిన్న బిడ్డని గొప్ప జనాంగంగా చేశారో, నీ దేవుడికి నువ్వు మొరపెట్టినప్పుడు స్థితిని మార్చే దేవుడు నీ దగ్గర ఉన్నాడని నువ్వు నమ్మి మొరపెట్టినప్పుడు దేవుడు కూడా నిన్ను కూడా ఆశీర్వదించగలడండి. అదేవిధంగా రెండవ పాయింట్ ఏంటి అంటే, మన దేవుడికి మనల్ని దేవుడు మనల్ని నమ్ముతున్నాడు, ఎందుకంటే మన గురించి ఆయనకి అంతా తెలుసు. రెండో పాయింట్ ఏంటి అంటే, మన దేవుడు మనల్ని నమ్ముతున్నాడు ఎందుకు అంటే మన గురించి దేవుడికి అంతా తెలుసు. లూకాసు వార్త 19వ అధ్యాయం అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి అంటే, పొట్టి జక్క యొక్క ఉపమానం మనకు గుర్తులుస్తుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 1-8 వచనాలు ఆ యొక్క పొట్టి జక్క యొక్క గురించి మనం చదువుతా ఉంటే, ఈ జక్క ఎవరు అంటే సుంక గుత్తదారుడు అండి, అంటే ధనవంతుడుగా ఉండు, ఆ ఊరిలో ఏసయ్య వచ్చారు అని ఈయన ఎవరో చూడాలని చెప్పి చూస్తా ఉన్నారు. కానీ అక్కడ అది ఏసై చుట్టూ చాలా మంది ప్రజలు ఉండడం వల్ల, తన పొట్టివాడిగా ఉండడం వల్ల ఎవరో చూడాలి, నేను ఏసైని చూడాలి, ఎవరో ఈయన గురించి చెప్పారు కానీ నేను చూడాలి అని చెప్పి తెలియక ఆ ప్రజలందరూ ఉండడం వల్ల తను ఏం చేశారు అంటే, ఒక మేడి చెట్టు ఎక్కి ఏసైను చూడాలి అనుకుని చెట్టు ఎక్కాడండి. చూసారండి, అంటే ఏంటి అంటే జక్కయ్యకి ఏసై గురించి ఏమీ తెలియదు, ఏసైని ఎప్పుడు కలవలేదు కూడా, ఏసైని ఎప్పుడు కలవలేదు, కానీ చూడాలి, ఏసై గురించి అందరూ చెప్తున్నారు, చూడాలి అని ఆశ కలిగి చెట్టు ఎక్కి ఏసై వైపు ఏసైని చూడాలని ఆశిస్తున్నాడు. వీధి ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు ఏసయ్య కన్నులు పైకెత్తి, జక్కయ్య దిగిరా, నేను ఈరోజు మీ ఇంటికి రావాల్సి ఉన్నది అని చెప్పారు. చూసారా అండి, జక్కయ్యకి ఏసై గురించి తెలియదు కానీ ఏసైకి జక్కయ్య గురించి తెలుసు. ఆయన పేరుతో పిలిచి, జక్కయ్య దిగిరా, నేను ఈరోజు మీ ఇంటికి రావాల్సి ఉన్నది అని చెప్పాడండి. ఎంత గొప్ప ధన్యత చూడండి మనకి, దేవుడు మన గురించి అంతా తెలుసండి. కీర్తనలో 139వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, నా తలంపు పుట్టక మునిపే నువ్వు దానిని గ్రహించి ఉన్నావు. మనకి తలంపు రాక మునిపే ఏసైకి ప్రతిదీ తెలుసండి. అదే కీర్తన 139వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే, నా మాట నా నోటికి రాక మునిపే నీకు అంతయు తెలిసే ఉన్నది. నా మాట నా నోటికి రాక మునిపే మనం ఏమి మాట్లాడతామో అది అంతా దేవుడికి తెలుసండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో అంటే, మన గురించి మనకన్నా ఎక్కువగా ఏసైకి తెలుసండి.
మన గురించి మనకన్నా ఎక్కువగా యేసయ్యకి తెలుసు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. అక్కడ దేవుడు చెప్తారు జక్కయ్యతో, 19వ అధ్యాయంలో దేవుడు చెప్తారు, జక్కయ్య నువ్వు దిగిరా, నేను మీ ఇంటికి రావాల్సి ఉన్నదని చెప్పినప్పుడు వెంటనే జక్కయ్య దిగిరా అనినప్పుడు వెంటనే జక్కయ్య సంతోషంగా యేసయ్యను వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారండి. వెంటనే యేసయ్య అడుగు పెట్టగానే జక్కయ్య 8వ వచనంలో ఈ విధంగా చెప్తాడు, ప్రభువా నాకున్న ఆస్తిలో సగభాగము నేను బీదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా సుంకమును వసూలు చేశానో, ఆ యొక్క ట్యాక్స్ని నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే వసూలు చేశానో వారికి 4 ఇంతలుగా నేను తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పారండి. వెంటనే యేసయ్య జక్కయ్య గురించి ఈ విధంగా చెప్తున్నారు, ఈతను కూడా అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూచారా అండి, యేసయ్యకి ప్రతిదీ కూడా తెలుసు. చూడండి, అక్కడున్న ప్రజలందరూ జక్కయ్య గురించి, ఒక పాపి అయిన ఇంటికి వెళ్తున్నాడు, ఒక సమాజం దృష్టిలో జక్కయ్య అన్యాయంగా ఒక ధనాన్ని మా దగ్గర నుంచి తీసుకుంటున్నాడు, సుంకమ రూపంలో మా దగ్గర నుంచి తీసుకుంటున్నాడు, ఒక పాపిగా ఉన్నారని లోకమంతా అనుకుంటున్నప్పుడు యేసయ్య ఆ యొక్క జక్కయ్య దగ్గరకు వచ్చి ఆయన స్థితిని మార్చారు. ఏ విధంగా మార్చారు అంటే, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఆయన ఇంటి అందరినీ రక్షణలోనికి నడిపించాడండి. అర్థమైందా అండి? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే, ఆ స్థితి దేవుడు ఎందుకు తెరుస్తాడు అంటే, నువ్వు నేను తప్ప ఆ స్థితిలో ఎవ్వరు కూడా ఆ స్థితి నుంచి ముందుకు వెళ్ళలేరు. మా స్థితిలో మనం అధిక మించలేము కాబట్టి ఆ స్థితిని మనకు దేవుడు తీసుకొస్తాడు. మనల్ని నమ్మి దేవుడు ఆ స్థితిని తెచ్చి మన ద్వారా ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి, ఈ లోకానికి మనల్ని వాడుకొని ఆ స్థితిని మార్చి ఆయన యొక్క గొప్పతనాన్ని మన ద్వారా లోకానికి చూపిస్తారండి. యుద్ధంలో రాజు యొక్క శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేటప్పుడు అంట అండి, యుద్ధంలో రాజు శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేటప్పుడు అంట, బలవంతులైన సైన్యాన్ని ముందు లైన్లో పెడతాడంటండి. ఎందుకు అంటే, ఆ యొక్క బలవంతులైన సైనికులు ఆ యొక్క శత్రు సైన్యం వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధము చేసి ఆ యొక్క శత్రు సైన్యం ఆ బలవంతులైన సైన్యంను దాటి నా రాజ్యంలో ప్రవేశించదు అని నమ్మి ఆ యొక్క రాజు బలవంతులైన సైనికుల్ని ఆ యొక్క యుద్ధంలో ముందు లైన్లో నిలబెట్టి యుద్ధాన్ని కొనసాగిస్తాడండి. అలాగే నిన్ను నన్ను దేవుడు నమ్ముతున్నాడు కాబట్టి ఈ యొక్క సమస్య గుండా దేవుడు తీసుకువెళ్ళి ఈ యొక్క సమస్య నుండి ఈ స్థితిని మార్చి దేవుడు ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క శక్తిని లోకానికి చూపించాలని, ఒక సైనికుల్లాగా నిన్ను ఆ సమస్య ముందు నిన్ను దేవుడు ఉంచాడు. ఎప్పుడు మర్చిపోవద్దు, ఆ స్థితి నుంచి బయటపడే మార్గాన్ని దేవుడు మనకి కలగచేస్తారు అని. ఒక రాజే ఈ విధంగా ఆలోచిస్తే, ఆ రాజు పైన మన రాజు, మన ప్రభులో ప్రభు మన రాజు ఏ విధంగా మనల్ని ఆ సమస్య మనల్ని ఎంతగా నమ్మి ఆ యొక్క సమస్యను మనం ఎదురుగా పెడతాడండి. ఎంత గొప్ప ధన్యత అండి, మనల్ని నమ్మాడు కాబట్టి మన గురించి పూర్తిగా ఆయనకు తెలుసు. ఈ సమస్య వచ్చినప్పుడు నా కుమారుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తారు, ఏ విధంగా అయితే మాట్లాడతారు, ఏ విధంగా నా ఎందు విశ్వాసం ఉంచుతారు అని యేసయ్యకి తెలుసు కాబట్టి మన ఎందు ఆ సమస్యని పెట్టి మనల్ని ఒక ఆశీర్వాదకరంగా చేసి మనని స్థితిని మారుస్తారండి. ఎలా అయితే జక్కయ్యకి యేసయ్య గురించి తెలియదు, కానీ యేసయ్య జక్కయ్యని పేరుతో పిలిచి తన ఇంటికి వెళ్ళి, లోకమంతా తనని పాపి అని అంటున్నా కూడా తన ఇంటికి వెళ్ళి తన యొక్క స్థితిని పాపి నుంచి రక్షణలోనికి తన యొక్క స్థితిని మార్చిన గొప్ప దేవుడు అండి. అటువంటి స్థితిని మన దేవుడు మాత్రమే మార్చగలడు. దాటిపోయిన నీరుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లు మన స్థితిని మార్చే గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాం. మన యొక్క ప్రసంగ అంశం ఏంటి అంటే, మనని స్థితిని మార్చగలిగిన దేవుడు. మొట్టమొదటిగా నీ యొక్క సమస్య, ఒక సమస్య నీ దగ్గరకు రాకముందే దేవుడి దగ్గర మాత్రమే ఆ సమస్యకి సమాధానం కలిగి ఉందని నువ్వు నేను నమ్మాలండి. అదేవిధంగా మన దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. ఎలా అయితే యుద్ధంలో రాజు గొప్ప బలవంతులైన సైనికుల్ని ఆ యొక్క శత్రు సైన్యం ముందు నిలబెడతాడో, అదేవిధంగా ఒక సమస్య ముందు మనల్ని నిలబెట్టాడు అంటే దేవుడు మనల్ని నమ్మి ఆ యొక్క సమస్య మన ముందు ఉంచుతున్నాడు. ఎందుకంటే మన గురించి దేవుడికి సమస్తము తెలుసు. మూడవదిగా, మనము ఊహించని పరిస్థితిలో వెళ్తూ ఉన్నప్పుడు, మనకు అర్థం కాని స్థితిలో వెళ్తున్నప్పుడు మనం ఆ సమస్య వైపు కాకుండా దేవుడి వైపు మాత్రమే చూసే ఆత్మీయ స్థితి మనకు ఉండాలండి. మూడో పాయింట్
ఏంటి అంటే మనం ఊహించని పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు, అర్థం కాని స్థితిలో మనం వెళ్తున్నప్పుడు ఆ యొక్క సమస్య వైపు మనం చూడకుండా ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు వైపు నువ్వు నేను చూడగలిగితే ఆ యొక్క సమస్య నుండి దేవుడు మార్చి మన స్థితిని మారుస్తారు అండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము అనగానే ప్రతి ఒక్క సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పగలరు, దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేసిన ఆ యొక్క అధ్యాయంలో ఉంటుందని చెప్పగలరు. ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలు చేయక ముందు దేవుడు ఒకసారి చూడండి, 14వ అధ్యాయం అనగానే దేవుడు ఆ ఐగుప్తు ప్రజలందరినీ ఆ యొక్క సముద్రం దగ్గర తీసుకొచ్చి ఉంచినప్పుడు వెనక నుంచి ఆ సముద్రం వాళ్ళు ఎదురుగా ఉంది. వెనక నుంచి ఫరో సైన్యము వచ్చి వారిని తరమాలని ఫరో సైన్యం వస్తుందని వారు చూచినప్పుడు, వారు దూరం నుంచి చూచినప్పుడు మోషా మీద గొనగడం మొదలు పెట్టారండి. ఏ ఐగుప్తు దేశంలో సమాధులు లేవా? ఇక్కడ మమ్మల్ని చంపేయాలని తీసుకొచ్చావా? మేము ఐగుప్తు ప్రజలకి దాసులుగా ఉండడమే మంచిది కదా, ఇక్కడగా మమ్మల్ని తీసుకొచ్చి ఈ సముద్రం మమ్మల్ని చంపాలని చూచావా అని అక్కడున్న ప్రజలందరూ భయముతో మోషే మీద గొణుగుతా ఉన్నారు. మోషే యొక్క స్థితి చూడండి, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, ఎటు వెళ్లాలో తెలీదు. వెనక చూస్తేనేమో ఇస్రాయేల్ ప్రజలందరూ, వారి వెనక తరుముకొలుస్తున్న ఫరో యొక్క సైన్యం. మోషే యొక్క పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. అయ్యో, ఏంటి నేను ఇలా చేస్తున్నాను, ఏంటి నా పరిస్థితి, ఏంటి నేనేమైపోవాలి, ఎందుకు నన్ను ఇలా, ఏంటి నేను ఈ స్థితిలో ఉన్నాను అని అనలేదు. కానీ దేవుడి వైపు చూచినప్పుడు ఆయన యొక్క సహాయంతో కర్ర ఎత్తు, నువ్వు నాకెందుకు నువ్వు మొరపెట్టావు, నువ్వు కర్ర ఎత్తు, నేను సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలని నేను చేస్తాను అనినప్పుడు ఆ యొక్క మొరపెట్టినప్పుడు మోషే దేవుడి సహాయంతో కర్ర ఎత్తి సముద్రాన్ని రెండు పాయలుగా చేయడం మనం చూస్తున్నామండి. చూసారా అండి, మనకి ఎటువంటి ఊహించని పరిస్థితి మనం ఎదుర్కొన్నప్పుడు కూడా మనము ఆ యొక్క సమస్య వైపు కాదు కానీ దేవుడు వైపు మనం చూడగలిగితే ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు వైపు చూడగలిగితే ఆ సమస్యని నువ్వు అక్కడ నిలబడి చూస్తావండి. ఆ సమస్య ఎలా దాటిపోతుంది, దేవుడు ఎటువంటి స్థితికి నన్ను తీసుకొస్తున్నాడని నువ్వు మోషే వలె నిలబడి చూడగలిగే స్థితి దేవుడు నీకు నాకు కలగజేస్తాడండి. ఎంత గొప్ప ధన్యత అండి. మోషే ఆ స్థితిలో, ఆ ప్రజలందరూ 600,000 మంది నన్ను గొణుగుతా ఉన్నారే, నన్ను ఆ మాటలు అంటా ఉన్నారే అని భయపడలేదు. కానీ ముందు ఎర్ర సముద్రం ఉంది, నేను ఏం చేయాలి అని అడగలేదు. కానీ భయపడలేదు, కానీ నాకు తెలీదు, నేను దేవుడు చెప్పాడు అని వాళ్ళతో వాదించలేదు. కానీ దేవుడి వైపు తిరిగాడండి. మనం ఊహించని పరిస్థితిలో వచ్చినప్పుడు మనం ఆ యొక్క సమస్యని, మా ముందు వెనక అటు ఇటు ఉన్న సమస్యలను చూసి మనలో ఉన్న సమాధానాన్ని కోల్పోకూడదు. కానీ మన దేవుడు సమస్యను తీర్చగలిగిన దేవుడి వైపు నువ్వు నేను చూడగలిగితే ఆ సమస్య నుండి తీసుకురాగల స్థితిని మార్చగల దేవుడు నీ నువ్వు కన్నులారా రుచి చూచి చూస్తావండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం చిన్న పిల్లలు మన ఇంటిలో ఉన్నప్పుడు వారు ఏడుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి, అయ్యో వాడు ఏడుస్తున్నారే, వాళ్ళు బాధలో ఉన్నారే, వాళ్ళకి బాగలేనప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటాం. ఒక జ్వరం వచ్చినప్పుడు కానీ ఓదారుస్తూ ఉంటాం. అలాగే మన సమస్యలో ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని విడిచిపెట్టి పోడు, మన స్థితిని మార్చే దేవుడు నాతోనే ఉన్నాడు అని ఆయన యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలిగితే దేవుడు తప్పకుండా నీ యొక్క స్థితిని మార్చగలి గొప్ప దేవుడు అయి ఉన్నాడండి. ఈరోజు యొక్క మన ప్రసంగ అంశం ఏంటి అంటే స్థితిని మార్చగలిగిన దేవుడు. దానిలో మొదటిగా ఏ విధంగా అయితే హాగరు జీవితంలో సమస్య వచ్చినప్పుడు సమాధానాన్ని కూడా దేవుడు చూపించాడో మనకు కూడా దేవుడు చూపిస్తాడండి. అలాగే దేవుడికి సమస్తము మన గురించి తెలుసు కాబట్టి దేవుడు నిన్ను నన్ను నమ్మి ఆ యొక్క సమస్యను మన జీవితంలో ఉంచుతాడండి. అలాగే మనకు ఊహించని యొక్క కార్యములు, ఊహించని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనము ఆ యొక్క పరిస్థితుల వైపు మనం చూడకూడదు, దేవుడు వైపు మనం చూడగలిగితే దేవుడు పరిస్థితిని మార్చగలిగిన గొప్ప దేవుడు అని మనం నమ్మగలగాలండి. మన స్థితిని మార్చి ఒక కొంతమందికి ఆశీర్వాదంగా చేసి ఎలా మారిందమ్మా నీ స్థితి అన్నప్పుడు ఎంతో మంది నీ పేరు కన్నా దేవుడు పేరు ముందుగా ఉచ్చరించి నీ ద్వారా ఆయన యొక్క గొప్ప నామం మహిమపరచబడుతుందండి. ఎంత గొప్ప ధన్యత అండి. స్థితిని మార్చే దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత అండి ఈ లోకంలో. ఈ యొక్క
వాక్యం ద్వారా ఎంతమంది అయితే ఆశీర్వదింపబడ్డారో, ఎంతమంది అయితే దేవుడు నాతో మాట్లాడారు అని అనుకుంటున్నారో, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్య, స్థితిని మార్చగలిగిన గొప్ప దేవుడు అని నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్య. సమస్య మా దగ్గరికి రాకముందు నీ దగ్గర సమాధానం ఉంది అని మాకు తెలియజేసిన ప్రభా, నీకే కోట్లాది కృతజ్ఞతలు. అలాగే ఒక రాజు సైనికులని, బలవంతులైన సైనికులని ఏ విధంగా ముందు ఉంచుతారో అటువంటి నమ్మకం మా మీద ఉంచి తండ్రి ఈ సమస్యను మా ముందు పెట్టావు యేసయ్య. ఎందుకంటే మా గురించి మాకన్నా ఎక్కువగా నీకు తెలుసు తండ్రి యేసయ్య. పరిశుద్ధ ఆత్మదేవ, ఊహించని స్థితిలో తండ్రి, ఊహించని పరిస్థితిలో మేము వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ ఆ యొక్క సమస్య వైపు చూసి మా యొక్క సమాధానాన్ని పోగొట్టుకోకుండా, మా యొక్క స్థితిని మేము పోగొట్టుకోకుండా తండ్రి నీ వైపు చూసే ఆత్మీయ స్థితిని మాకు కలగచేయి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య, ప్రతి నిత్యము యేసయ్య. ఎలా అయితే చేయి పట్టి, చిన్నపిల్లల చేయి పట్టి ఒక తల్లి రోడ్డు మీద ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే చేయి పట్టి నడిపిస్తుంది, ఎవరైతే సమస్యలో ఉన్నారో ఆశ్చర్యకరుడా, నువ్వు వారి యొక్క చెయ్యి పట్టుకుని నడిపించి తండ్రి యేసయ్య ప్రభ, నీ యొక్క గొప్పతనాన్ని వారి ద్వారా ఈ లోకానికి చూపించడానికి సహాయం దయచేయండి తండ్రి. నువ్వు మా యొక్క జీవితాల్లో గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నావు, స్థితిని మార్చే దేవుడు కలిగి ఉన్నారని ఈ లోకానికి మా ద్వారా తెలియడానికి మాకు సహాయం దయచేయండి. దాటిపోయిన నీరు ఒక కాలువలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మా యొక్క స్థితిని ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. నువ్వే తోడే ఉండి నడిపించు పరిశుద్ధాత్మదేవ యేసయ్య. ఎవ్వరు కూడా ఈ సమస్యల్లో తండ్రి దూరం అయిపోకుండా నీకు ఇంకా దగ్గరగా ఉండి తండ్రి యేసయ్య, నీ యొక్క నువ్వు ఎన్నుకున్నావు, నువ్వు ఈ సమస్యల్లో నువ్వు మమ్మల్ని చాలా జాగ్రత్తగా ఎన్నుకున్నావు అని గ్రహించి నీ యొక్క శక్తిని చాటడానికి మేము మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఆ యొక్క రాజుల రాజు, ప్రభుల ప్రభు నన్ను ఈ యొక్క లోకానికి ఒక సాక్షిగా నిలబెడతారు అని ఒక సాక్ష్యాన్ని మేము పొందుకోవడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని అటువంటి ఆత్మీయ స్థితిని ప్రతి ఒక్కరికి కలుగ చేయి తండ్రి. యేసయ్య, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే కోట్లాది కృతజ్ఞతలు. నీ సన్నిధిని అనుభవింపజేసిన విధానాన్ని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి. నువ్వే తోడే నడిపించి నీ కృపను అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాంను వీక్షించిన మీ అందరికీ సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ యొక్క వాక్యాన్ని మీరు మరలా వీక్షించాలని అనుకుంటే యూట్యూబ్ ఛానల్లో దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలరు. అలాగే మీరు ఎవరికన్నా షేర్ చేయాలనుకున్నా మీరు ఆ యొక్క ఛానల్ ద్వారా మీరు షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను మన స్థితిని మార్చగలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నామని గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఆయన మన చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తాడు సమస్యలని ధైర్యం కలిగి మనం జీవిస్తున్నట్లయితే ఈ లోకంలో మనకన్నా గొప్ప ధన్యులు ఎవరూ లేరండి. దేవుడు మనల్ని కాచి కాపాడును గాక. ఆమెన్. ఈ సీనా శ్రయము ఈ సీనా రారము ఈ సీనా శ్రయము ఈ సీనా